కమిడియన్గా ముద్ర వేసుకున్నా హాస్య నటనలో వైవిధ్యం కోసం ఎంతో పరితపించిన నటుడు పద్మనాభం. 1958లో ఆయన సహనటుడు వల్లం నరసింహారావుతో కలిసి రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పేరుతో నాటక సంస్థను నెలకొల్పారు. వీరి తొలి నాటకం శాంతి నివాసం. బాగా పేరు తెచ్చిన నాటకం కాళహస్తి మహాత్మ్యం. 300 ప్రదర్శనలు ఇచ్చారు. కమిడియన్గా మంచి పేరు తెచ్చుకొని ఆర్థికంగా స్థిరపడిన తర్వాత ఎన్టీఆర్ సావిత్రిల ప్రోత్సాహంతో నిర్మాత అయ్యారు పద్మనాభం. రేఖ అండ్ మురళి ఆర్ట్స్ పతాకంపై 1964లో రూపుదిద్దుకున్న ఆ తొలి చిత్రం పేరు దేవత. పద్మనాభంకు సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాణి రూమ్మేట్. పద్మనాభం ప్రదర్శించే నాటకాలకు ఆయన సంగీతం అందించేవారు. ఒకసారి రచయిత వీటూరి ఈ ఇద్దరు మిత్రులకు ఒక కథ చెప్పారు. ఇంతకుముందు ఆయన ఆ కథను చాలామందికి చెప్పారు. అందరూ బాగుందన్నారు, కానీ ఎందుకో సినిమా తీసే ధైర్యం చేయలేకపోయారు. పద్మనాభానికి ఆ కథ నచ్చింది, కానీ అందులో హీరోయిన్ది డబుల్ రోల్, నాటకానికి పనికిరాదు. పెద్ద హీరో హీరోయిన్తో భారీ బడ్జెట్తో సినిమాగా తీయాలి, అందుకే ధైర్యం చాలలేదు. పైగా ఆ సమయంలో ఆయన ఆర్టిస్టుగా బిజీగా ఉన్నారు. సినిమా నిర్మాణం ప్రారంభిస్తే నటనకు ఇబ్బంది కలుగుతుంది కనుక వద్దనుకున్నారు. ఈ కథ ఎవరికైనా చెప్పండి, నేను తీయలేను కనుక ఎవరు తీసినా ఆనందమే అని వీటూరికి చెప్పారు పద్మనాభం. 2 నెలలు గడిచాయి. తన బిజీలో పద్మనాభం ఆ కథను మర్చిపోయారు, కానీ కోదండపాణి మాత్రం మర్చిపోలేదు. ఆ కథ బాగుంది కదా, నువ్వే ధైర్యం చేసి సినిమా తీయరాదు అన్నారు పద్మనాభంతో. దాంతో ఆలోచనలో పడి చివరకు ఓకే అన్నారు పద్మనాభం. ఈ కథకు ఎన్టీఆర్ హీరోగా బాగుంటారనుకుని వీటూరిని వెంట పెట్టుకొని ఓ రోజు ఉదయమే ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళారు పద్మనాభం. తన సహనటుడు నిర్మాతగా మారుతున్నారని తెలియగానే ఎన్టీఆర్ సంతోషించారు. కథ ఆయనకు కూడా నచ్చింది. డేట్స్ రాసిచ్చి ఆల్ ది బెస్ట్ బ్రదర్ అని భుజం తట్టారు ఎన్టీఆర్. హీరోయిన్గా సావిత్రిని అనుకుని ఆమె ఇంటికి వెళ్ళారు. కథ ఆమెకు కూడా నచ్చింది. ప్రతి సినిమాలో నాకు ఓ చక్కని పాత్ర లభిస్తే ఇందులో 2 ఉన్నాయన్నమాట అని నవ్వుతూ అన్నారు సావిత్రి. అయితే ఆ సమయంలో ఆమె 3 నెలల గర్భవతి. మీ సినిమా పూర్తి చేయడానికి 6 నెలలు పట్టవచ్చు. గర్భంతో నటించడం కష్టం కనుక డెలివరీ అయ్యే వరకు ఆగుతారా అని అడిగారు. లేదమ్మా, మేము 3 నెలలలోనే చిత్రాన్ని పూర్తి చేస్తాం, మీరు సందేహించకండి అన్నారు పద్మనాభం. ఆ సమయంలో ఆమెకు కొంత అడ్వాన్స్గా ఇస్తుంటే ఓ 100 రూపాయల నోటు చేజారి కింద పడింది. సావిత్రి వంగి ఆ నోటుని తీసుకుని కళ్ళకు అద్దుకుని, ఇది మంచి శకునం, మీ సినిమా 100 రోజులు ఆడుతుంది చూడండి అన్నారు ఆమె. ఆమె నోటి వాక్కు ఫలించింది. ఇది ఓ ఇంటి ఇల్లాలు చుట్టూ తిరిగే కథ కనుక దేవత అనే టైటిల్ పెడదామనుకున్నారు పద్మనాభం. దర్శక నిర్మాత బిఎన్ రెడ్డి చాలా రోజుల క్రితం దేవత పేరుతో ఒక సినిమా తీశారు. అందులో నాగయ్య హీరో. ఆ టైటిల్ కోసం ఆయన్ని పద్మనాభం కలిశారు. అందరూ పర్మిషన్ తీసుకోకుండానే టైటిల్స్ పెడుతున్నారు, నా మీద గౌరవంతో నువ్వు వచ్చి అడుగుతున్నావు, హ్యాపీగా పెట్టుకో అని ఆశీర్వదించారు బిఎన్. కె హేమాంబరధరరావును దర్శకుడిగా ఎన్నుకున్నారు. తన ఇంటిని 40,000 రూపాయలకు తాకట్టు పెట్టి చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు పద్మనాభం. ఇందులో తన పాత్రకు సినిమా బ్యాక్ డ్రాప్ను ఎన్నుకున్నారు పద్మనాభం. కథలో భాగంగా వచ్చిన ఐడియా ఇది. సినిమా స్టార్స్ను చూడడానికి జనం ఎలా తంటాలు పడతారో ఇందులో చూపించారు. ఎస్వి రంగారావు, గుమ్మడి, రేలంగి, కాంతారావు, రమణారెడ్డి,
అంజలీదేవి, షావుకార్ జానకి, జమున వంటి స్టార్స్ ఇళ్లకు వెళ్ళి పద్మనాభం ఆటోగ్రాఫ్స్ తీసుకుంటారు. 10 నిమిషాల నిడివి కలిగిన ఈ దృశ్యాలు దేవత చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలుగు చిత్రరంగంలో ప్రప్రథమంగా 22 మంది ప్రముఖ తారలు పాల్గొన్న మహత్తర చిత్రం అని పబ్లిసిటీ కూడా చేశారు. ఈ సినిమాలో పద్మనాభం సరసన గీతాంజలి నటించారు. ఎన్టీఆర్ తల్లిదండ్రులుగా నాగయ్య, నిర్మలమ్మ నటించారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే నాగయ్యకు పద్మశ్రీ అవార్డు రావడంతో సెట్లోనే సెలబ్రేట్ చేశారు. రాజనాల విలన్గా నటించిన ఈ చిత్రంలో ఫిలిం డైరెక్టర్గా నగేష్, ఆయన అసిస్టెంట్గా పేకేటి నటించారు. రాజబాబు ప్రొడక్షన్ మేనేజర్గా నటించారు. కోదండపాణి ఈ చిత్రానికి అద్భుతమైన పాటలు అందించారు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. అలాగే ఎన్టీఆర్ సావిత్రులపై చిత్రీకరించిన కన్నుల్లో మిసమిసలు కనిపించని పాట కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఇందులో కాలేజీ లెక్చరర్ ప్రసాద్గా ఎన్టీఆర్ నటించారు. తను ఎంతో ప్రేమించే భార్య సీత రైలు ప్రమాదంలో మరణించిందని తెలియగానే గుండె పగిలేలా రోధిస్తాడు ప్రసాద్. ఈ సందర్భం కోసం ఓ అద్భుతమైన నేపథ్య గీతం ఉంటే బాగుంటుందని దర్శక నిర్మాతలు అనుకున్నారు. రచయిత వీటూరి 20 రోజులు ట్రై చేశారు, కానీ అనుకున్న విధంగా పాట రావడం లేదు. చివరకు మహాకవి శ్రీశ్రీని అడిగితే 2 రోజుల్లో పాట రాసి ఇచ్చేశారు. బొమ్మను చేసి ప్రాణం పోసి ఆడేవు నీకిది వేడుక అనే పాట సినిమాకే హైలైట్గా నిలిచింది. ఈ పాటను ఎన్టీఆర్ మీద చిత్రీకరించాలి, కానీ ఆయన ఇచ్చిన డేట్స్ అయిపోయాయి. మిగిలిన చిత్రాలతో బిజీగా ఉండడం వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయలేని పరిస్థితి. అయితే పద్మనాభం అభ్యర్థించడంతో 3 రోజులు నైట్ వర్క్ చేయడానికి అంగీకరించారు ఎన్టీఆర్. వేరే షూటింగ్స్లో పాల్గొని రాత్రి 9 గంటలకు దేవత సెట్కు వచ్చేవారు ఎన్టీఆర్. 12 గంటల వరకు వర్క్ చేసేవారు. గ్యాప్ లేకుండా పనిచేస్తుండటంతో ఆయనకు నిద్ర కరువైంది. అందుకే సెట్లో కునుకు తీసేవారు. ఇందులో రెయిన్ ఎఫెక్ట్ షాట్స్ కూడా ఉన్నాయి. షాట్కు అంతా సిద్ధం చేసి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళేవారు దర్శకుడు హేమాంబరధరరావు. సార్ అని పిలవగానే రెడీ బ్రదర్ అని పక్కనే ఉన్న బిందెలో నీళ్లు నెత్తిమీద గుమ్మరించుకొని కెమెరా ముందుకు వెళ్ళేవారు ఎన్టీఆర్. అలా ఆ పాట పూర్తి చేశారు. దేవత చిత్రం ఘన విజయం సాధించింది. 50 రోజుల వేడుకను అక్కడి థియేటర్ కోరిక మీద రాజమండ్రిలో నిర్వహించారు. యూనిట్ మొత్తం అక్కడికి వెళ్ళింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.